केन्द्र बडजेट राष्ट्रा की जगह अन्यानी निरसीस्तू विजयनगरम जिला कोमराड मंडल केन्द्र में सीपीएम सीआईटी निरसन तेलिपाई सदर्भंग तल मीद पेट्टुकुंटू निरसन तेलियजेशार విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో బుధవారం సిపిఎం పార్టీ సిఐటియు ఆధ్వర్యాన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి, సిఐటియు మండల నాయకులు నయామగ గౌరవ నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలంగాను సామాన్య ప్రజలకు భారంగా మారే విధంగా ఉందన్నారు. దీనివల్ల భవిష్యత్తులో అటు రైతులకు, వ్యవసాయ కూలీల కార్మికులకు, వలస కూలీలు అందరూ ఇబ్బంది పడే పరిస్థితి తప్పనిసరిగా ఉందని అన్నారు. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి నీటి వనరులపైన గాని, రహదారులపైన, భారీ ప్రాజెక్టులపైన ఎటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదల చేయకపోవడం చాలా అన్యాయమని అన్నారు. రైతులకు, వ్యవసాయ కూలీలకు, పేద ప్రజలకు, కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా బడ్జెట్ ఉండాలని, అలాగే నిత్యావసర వస్తువుల రేట్లతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు బడ్జెట్ పెట్టి సామాన్య ప్రజలకి, కార్మికులకి, రైతులకి ఇబ్బందికరమైన బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్ వల్ల భవిష్యత్తులో నిత్యావసర వస్తువుల రేట్లు, గ్యాస్ రేటు, పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పెరిగి సామాన్యులపైన భారం విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది. ఇలాంటి బడ్జెట్ పెట్టి మన ఆంధ్రప్రదేశ్లో ప్రజల పందులపైన విపరీతమైన భారాలు మోపుతుంటే కనీసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరిగే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ బీజేపీ నరేంద్ర మోడీ గారికి భజన చేస్తారు తప్ప నిత్యావసర వస్తువుల రేట్లు కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ వీటిపై అడిగే పరిస్థితి లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు నేను అధికారంలో వస్తే ప్రజలకు అందరికి ఆదుకుంటానని చెప్పి ఉచితంగా మీరు అందరూ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, 10 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను అని చెప్పి గొప్పలు చెప్పి ఈరోజు రైతుల జీవితాలతోటి, కార్మికుల జీవితాలతోటి, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. కావున ఏదైతే బడ్జెట్ పెట్టారో ఆ బడ్జెట్ అన్ని బడా పెట్టుబడిదారులకి, బడా పెట్టుబడిదారులకి, ఆ కార్పొరేట్లకు అనుకూలం తప్ప పేద ప్రజలకు లేదు. ఆ విధంగా ఈ బడ్జెట్ తప్పని తెలియజేస్తున్నాం. కావున వెంటనే పేద ప్రజలకు ఆదుకునే విధంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేటు తగ్గించాలి, నిత్యావసర వస్తువులు తగ్గించాలి. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం కొమరలో తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా అన్నింటిపైన బడ్జెట్ మన ఆంధ్రప్రదేశానికి అనుకూలమైన బడ్జెట్ ప్రవేశపెట్టాలి తప్ప ఇలాగ భారం పడే బడ్జెట్ తప్పని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లి సాంబమూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ.